గుంటూర్ జిల్లా సత్తనపల్లి నిర్మల్ నగర్ లో వినయ్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది। బాలుడు కేసును 24 గంటల లోపే పోలీసులు ఛేదించారు। బాలుడు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సత్తనపల్లి మాదల మధ్య నిందితులను గుర్తించారు। మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కిడ్నాప్ అయిన వినయ్ కేసును బుధవారం సాయంత్రం వరకు పోలీసులు ఛేదించి బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు। వినయ్ను ఎవరు తీసుకెళ్లారు, దీని వెనుక ఎవరున్నారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సత్తనపల్లి డిఎస్పి విజయ్ భాస్కర్ రెడ్డి వెల్లడించారు। మాకు రాత్రి నుంచి సర్చ్ చేశారండి పోలీస్ గారి సహాయంతో। ఈరోజు సాయంత్రం 4-5 ఇంటికల్లా మాకు డిఎస్పి గారు సిఐ గారు పోలీస్ వారు మాకు ఎంతో సహకరించి మా బాబును మాకు సాయంత్రం 5 గంటలకల్లా మా బాబు మాకు అప్పగించారండి। వారి అందరికీ మా ధన్యవాదాలు। సుమారు 12 గంటల 2 నిమిషాల ప్రాంతంలో తుమ్మా వెంకటేశ్వర్లు అని చెప్పి ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ రావడం, సిఐ గారికి వాళ్ళ అబ్బాయి వినయ్ కుమార్ 12 సంవత్సరాలు కుర్రాడు ఈటా ప్రాంతంలో ఇంట్లో నుంచి ఒక సిమ్ కార్డు తీసుకుపోయినట్టు, తర్వాత ఇంటికి తిరిగి రానట్టుగా ఆందోళన చెందుతూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దాని మీదట వెంటనే సిఐ విజయ్ చంద్ర టీమ్స్ ఏర్పాటు చేసుకుని నైట్ వెహికల్స్ చెక్కింగు, తర్వాత టౌన్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సెర్చ్ చేయటం, ఆ పరిణామంలో ఉదయం ఈ పిల్లగాడు ఏ సిమ్ అయితే ఎత్తుకొని పోయాడో అదే సిమ్లో నుంచి ఆ సిమ్ వేరే అక్కడ వాళ్ళ ఫోన్లో వేసుకొని దాంట్లో నుంచి వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ చేసి డబ్బులు డిమాండ్ చేయటం, 40 లక్షలని 50 లక్షలు అంటాం, చివరికి మాకు ఆయన చెప్పిన తర్వాత ఎస్పీ మా సిఐ గారు మేము దానికి కొద్దిగా ట్రాప్ చేసి మీరు ఎంత ఇస్తారో ఇచ్చే అమౌంట్ చెప్పమని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు ఒక అమౌంట్ పలాన దగ్గర పెట్టమని చెప్పి 1 గంటకు పెట్టమన్నారు। మన నరసరావుపేట మన చెక్ పోస్టు రోడ్ నరసరావుపేట రోడ్డు ఉంది, ఆ ప్రాంతంలో ఒక పాత కారు ఉంటే ఆ కారు కింద పెట్టమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది। దాన్ని మా సిఐ గారు కూడా దాని ప్రకారం ట్రాప్ చేసి కొంత మఫ్టీలు మా పాతిని దూరంగా పెట్టుకొని అక్కడ వాచ్ చేస్తూ ఉన్నాం। వాచ్ చేస్తూ ఉంటే వాడు అతను చెప్పింది ఏంటంటే ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నారు కిడ్నాపర్లు అనేది వాళ్ళు